మీకు రైతులంటే పట్లేదా? ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు, మీరు కొండలరెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది. మీకు నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన వస్తుంది. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం, ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇందులో ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు, గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్, నేను ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినవరా నాయన అనుకోని, ఇక జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం, పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో, కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం, మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ప్రభుత్వంలో నేను లేను రాజు, సో మీరు పని చేయండి, అడగాల్సిన ప్రశ్న మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు, మీరు అటు పెట్టండి. వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్, అధికారుల మీద తీసుకోమను, ఎవరెవరి మీద తీసుకోమను, నాకేం అభ్యంతరం లేదు. నేను అనేదల్లా ఒకటే, తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి, తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళకి అడిగి పోదాం, ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమైతున్నాయో మొత్తం కొలగొడదాం, వెల్కమ్. ఓకే, ఇక ఈ సోది ఎందుకు ఓకే కానీ బ్రదర్, ఇగో మీ పేరు బ్రదర్, ఏ ఛానల్, వెరీ నైస్. అయితే V6 వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది. మీరు నేను V6 వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా, V6 సంస్థను కూడా కొడతా ఉన్నా, దయచేసి మీ V6 వాళ్ళు వెళ్ళి 2 కెమెరాలు చక్కగా పెట్టి V6 వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు, దయచేసి మొదలు. ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లా, మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా, ఎమ్మెల్యే గారు కదా, తప్పకుండా చేయాలి. నేను అనేదల్లా ఒకటే, ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా, నీకు ఎందుకు టెన్షన్, కానీ నేను అనేదల్లా ఓకే ఓకే, థ్యాంక్ యూ, అంత ఆవేశపడకు, ఇంక కూలగొట్టడు వివేక్ గది ఎట్లా కాపాడుకుంటాడు. కానీ నేను అనేదల్లా ఏంటంటే, నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్, అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను, నాకు దాచుకునేదేమీ లేదు, అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి, మీరు V6లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి. కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము, కొడంగల్లు, బొమ్మరాజపేట, దౌల్తాబాదు, అదేవిధంగా కోస్గిలో జరిగిన మోసము, రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. నేను అందుకే చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి, లెట్ అస్ స్టార్ట్ విత్ మినిస్టర్స్, లెట్ అస్ గో. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పినా తర్వాత మీ ఇష్టం. రేపు నేను చేవెళ్ళలో ఆగా, తొందరపడ కవర్ చేసుకో, తొందరపడ చేవెళ్ళలో రేపు నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా,
అదేవిధంగా సవితాయేంద్రారెడ్డి గారు, నేను, స్వామిగౌడ్ గారు, మేమందరం కూడా రేపు చేవెలలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మా నాయకులు, మా ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, ఎంపీస్ కానీ, అదేవిధంగా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల, ఉదాహరణకు సురేష్ రెడ్డి గారు రేపు బోధనలో పాల్గొనబోతూ ఉన్నారు, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాన్స్వాడ్లో పాల్గొనబోతూ ఉన్నారు, వర్ధన్నపేటలో నేను అక్కడ కొంతమంది ఎమ్మెల్సీలను డిప్యూట్ చేశాం. ఇట్లా పార్టీ గతంలో ఇన్ఛార్జీలుగా ఉండి కొంతమంది పార్టీ మారిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే, లేదా ఎమ్మెల్యేలు ఎవరైతే కొంతమంది ఈ మధ్యన కాంగ్రెస్లో చేరారో వాళ్ళ ప్రాంతాలలో ఇతర నాయకులను డిప్యూట్ చేశాము. ఆ లిస్ట్ అంతా కూడా మీకు కావాలంటే విడుదల చేస్తాము, మీరు వేస్తే సంతోషిస్తాము. థ్యాంక్ యూ.